Bye.
దేవుని ఆశీర్వాదం కావాలని మునుగోల చెరువు నిండింది. మనకు ఇక్కడ భాగవతం వేసిన సంవత్సరం మునుగోల చెరువు నిండింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా నేను కూడా 13 సార్లు కృష్ణయ్య గారి ముత్తయ్య గారి ఏమైనా మన గ్రామానికి కూడా పండుగ వాతావరణం ఉండాలి. చూడండి అలా బియ్యాలు పోసారు. ఇలా గ్రామ పంచాయతీ అంటే ఊరు, గ్రామ పంచాయతీ మంచుకుంటే ఊరు ప్రజలు మంచుకుంటారు. ఇక్కడ బియ్యాలు పోసారు, మంచిగా లంద గోడలు ఎడలు పోసి ఇక్కడ పండుగ జరిగింది. ఈ పండుగ ఎవరికి ఎవరికో కాదు, ఇది మన ఊరు క్షేమం కోసం చేసిన ఆడిన ఆటలకి. కాబట్టి మేము మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజల తరఫున ఈ ఇంత ఇన్ని రోజులు రిస్క్ తీసుకొని మాకు ఎల్లమ్మ తెలుసా వీరి వేసిన బృందానికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ మళ్ళీ కూడా వెళ్ళారా ఈసారి కూడా మాకు చేసింది కాబట్టి చెరువు నింతాన్ని కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటారని ఆశిస్తున్నాం. గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా మా సర్పంచ్ గారు మిరల్ వెంకట గారికి, ఈ యొక్క భాగవత బృందం వారికి, మరియు ఈ యొక్క పంతులు ఈ యొక్క గురువు ఉంటాడు కదా, ఈ భాగవతం మొత్తం నడిపించే వ్యక్తి పంతుల గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరంలా కూడా ఈ యొక్క సంవత్సరము గ్రామ ప్రజల గ్రామ మంచి కోరి ప్రజల మంచి కోరి ఈ యొక్క కళ్యాణము ఈ యొక్క బియ్యం కార్యక్రమాలు ఎల్లమ్మ తల్లి పండుగలాగా ఒక వాతావరణంలో చేసి గ్రామ ప్రజల మేలు మరియు గ్రామాన్ని ఒక మేలు కోరే ఒక కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో ఏ ఇంటికో ఏ మనిషికి సంబంధించింది కాకుండా ఒక మునుగోడు గ్రామాన్ని మంచి కోరి యోగక్షేమాలు కోరి చేసినటువంటి పండుగ అందరూ భావించి వచ్చినటువంటి మిత్రులు మన గ్రామ ప్రజలు అక్కళ్ళకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాచీన కలనటువంటి ఈ భాగవతాన్ని కాపాడడానికి మా వంతు సహాయంగా మీ అందరికి నేను ఎల్లవేళ తోడుగా ఉంటానని ప్రార్థన చేశాను. ఈరోజు ఇంతటి చక్కటి ఇల్లమ్మ కథను ముఖ్యంగా నేను అభినందించేది ఎవరిదంటే మీరు తెల్లవాళ్ళు కూర్చొని వీక్షించినందుకు ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే తెల్లవారు కూర్చొని ఈ భాగవతాన్ని మీరు ప్రోత్సహించినందుకు వా కళాకారులకు మీ చప్పటతోటి అశ్రద్ధం చేసినందుకు ముఖ్యంగా ప్రజలను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇవాళ రేపు కంప్యూటర్ యుగంలో ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ అయి ఉన్నా కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మనకు ఎల్లమ్మ కథను ప్రతి సంవత్సరం పండుగలాగా చేస్తున్నారు. అదే విధంగా వీరికి సహకరించిన మొట్టమొదటి గురువును నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ గురువు లేదు ఈ కథ లేదు కాబట్టి మునుగోలకు మా మునుగోలు కళాకారులు తీర్చిదిద్దిన అటువంటి ఒక గురువును నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇలాంటి సర్పంచ్ గారు ఒక మాట అన్నారు, ఈ అల్లమ్మ పండుగ జరుపుతున్నారు కాబట్టి మా చెరువు నింతుంది అన్నారు. ఈసారి కూడా ముందస్తుగా వర్షాలు పడుతున్నాయి, మళ్ళా చెరువు నింతుంది. మన సుఖ సంతోషం దాటి పాడి పనులతోటి మునుగోలు పాడి పనులతోటి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరి తరఫున నేను ధన్యవాదం చెందిస్తున్నాను. జయ హిందు జయ భారత్. చెరువు నింత నింది పదార్థం జయ సంక్రమ రాజుకి. ఒకటి ఈ కళా బృందం సారి రెండు సార్లు చేసిన మూడోసారి కావాలని కూడా మేము ఒక నెల రోజుల ముందే ఒక నెల 20 రోజుల ముందే మేము ప్రోత్సహిస్తున్నాం. సరే మొట్టమొదటిసారి కాదు మన గ్రామ సర్పంచ్ వెంకట మన గ్రామ పంచాయతీ కాడ మళ్ళీ వేయాలంటే సరే అన్న మేము కూడా మీరు వేయండి మేము ప్రోత్సహించడం రెండోసారి ఇప్పుడు నాగరాజు సరే మన పాలకుడు సార్ కూడా మీరు మేము ఉంటాం మీకు అండక మీరు నడిపినాను ప్రతి ఒక్క కార్యకర్తలు ఇంకా నాగరాజు ఎన్నిసార్లు ఆయన ఇది నారగొండ రవి గారి సిట్టి అనుపప్ప రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి కానీ మంచి 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 నాయకులుగా మాకు అందరూ సహకరించు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు. సరే ఒకటి మా కళ అనేది మా కళ అనేది శివరాత్రికైనా ప్రతి ఒక్క దానికి మాకు ప్రోత్సహిస్తే మేము ఇక్కడ ఎప్పుడైనా వేసరికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఈ కళ మేము ఉన్నంత వరకు మాత్రం కళ సాబల్యం ఈ మునుగోడు గ్రామ పంచాయతీ ఎందుకంటే మాకు అన్న దండ మీరు ఉన్నారు కాబట్టి మేము దీని సాబల్యం జై సుందరవరాలకు జై